ఏం చేయదలుచుకున్నావు? మీలాగే నేను కూడా సైన్యాన్ని సమకూర్చుకోబోతున్నాను, వాళ్ళకి బుద్ధి చెప్పబోతున్నాను. కొన్ని శతాబ్దాల వరకు వాళ్ళు మన రాజ్యం వైపు కన్నెత్తి చూడకుండా చెయ్యాలి. నువ్వు ప్రజల గురించి ఆలోచించకుండా మాట్లాడుతావు. ఇంకెలా మాట్లాడాలి? ఇది యుద్ధమే కదా. నిజమే, కానీ ఇంకా యుద్ధం మొదలవాలి. వాళ్ళు చేసిన విరసనను ఒకసారి చూడండి. మన భద్రతలో ఎక్కడ లోపం ఉందో కనిపెట్టి దాన్ని సరిచేయి. యాస్ గాడ్ కి మహారాజు, నువ్వు ఇంకా మహారాజువి కాలేదు. మనం ఏకమైతే దేన్నైనా సాధించగలం అన్న విషయాన్ని మర్చిపోకండి. అవును హోగన్, భీకర యుద్ధాలకు నిన్ను ఎవరు తీసుకెళ్లారో గుర్తు తెచ్చుకో. నువ్వే తోర్. చూడు వాల్స్టాక్, చనిపోయావని నిన్ను వాల్హాలాకి తీసుకెళ్తే ఆ తర్వాత నిన్ను కాపాడింది ఎవరు? అవును, అది మాత్రమే కాదు, ఒక మామూలు స్త్రీ వీర వనితలా యుద్ధంలో ధైర్యంగా పోరాడగలదని ఈ ప్రపంచానికి నిరూపించింది ఎవరు? నేనే. ఆ చిన్న ఐదంతో ఈ థార్ని భయపెట్టాలని చూస్తున్నవన్నీ. జీన్ మనం ఇతను హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి. తండ్రి గారు హాస్పిటల్ కి ఎందుకు బానే ఉన్నాడుగా? నా మాటలు లీక్ వినపడతాయని నాకు తెలుసు, వెంటనే ద్వారా తీరు. అవును, మెంటల్ హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి. నీ అందరికంటే తోర్ని ఎక్కువగా అభిమానించేవాడిని నేనే, అది తెలుసుకోండి. కానీ వాడు మొండివాడు, వాడు ఏం చేసినా ప్రమాదాలు ఎదురవుతాయి. అది రోజు మీరే చూశారు కదా. చక్రవర్తి కావాల్సిన వాడు బాధ్యత లేకుండా ఉండొచ్చా? లోకి యాస్గార్డ్ సంక్షేమం గురించి మాట్లాడినా అతనికి తోరంటే మొదటి నుంచి అసూయ. ఓడిన్ సామ్రాజ్యంలో శత్రువులు ప్రవేశించారని లాఫిట్ చెప్పాడు. లోకి అనుమతి లేకుండా యాస్గార్డ్ లోకి యూటర్న్స్ రావడం అసాధ్యం. మహారాజా, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నువ్వు నిజంగా మహాశక్తివంతుడివి హెమ్డ్రాల్. ఎప్పుడైనా ఓడిని ధిక్కరించావా? లేదు. కారణం తెలుసుకోవచ్చా? ఎందుకంటే ఆయన మహారాజు, ఆయన ఆజ్ఞని శిరసా వహించాలి. ఇప్పుడు నేనే నీ రాజురే, నువ్వు నా ఆజ్ఞని పాటించి తీరాలి. Так,